విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ్టి మన ఛానల్లోని కథ అవాంఛిత శిశువు. సహరి సమగ్ర వార్తాపత్రికలో 2022 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ. ఇది ఎలా జరిగింది అని అడిగాడామెని. నన్నడుగుతారేం, మీకు తెలియదా? ఎదురు ప్రశ్న వేసిందామె. అదే ఋతువని నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలుసు, మీకు అలాగని ఎలా చెప్పను? ఇప్పుడొద్దంటే మీరు వింటారా? నిలదీసి అడిగిందామె. విపులంగా చెప్తే అర్థం చేసుకునేవాణ్ణిగా, ఎందుకొద్దన్నావో నాకెలా తెలుస్తుంది అన్నాడు తన తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నిస్తూ. సరే, ఇప్పుడేం చేద్దాం? ఈ కరువు కాలంలో ఒకరిని పోషించటమే కష్టంగా ఉంది. ఇప్పుడే మనకిద్దరున్నారు, మళ్ళీ మరొకరా అని అన్నది. అది సమస్య కాదు, నేను ఆలోచిస్తుంది మరొకటుంది అని అన్నాడతను. ఏమిటది అని అడిగిందామె. చెప్పినా నీకు అర్థం కాదులే, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అన్నాడతను. అదేదో నాకు చెప్పొచ్చుగా, అసలు మన సమస్య ఆర్థికమా మరేదైనానా అని అడిగిందామె. రెండూను అన్నాడతను ఏదో ఆలోచిస్తూ. ఆ రెండోదేది అని రెట్టించి అడిగింది. చెప్పాగా, చెప్పినా నీకు అర్థం కాదని. ముందు మనం డాక్టర్ దగ్గరకు వెళ్దాం, మరోసారి నిర్ధారణ చేసుకోవటానికి. అవసరమైతే ఆవిడ్నే ఏదో మార్గం చెప్పమని అడుగుదాం అని అన్నాడతను. నేను కూడా చదువుకున్న దాన్నేగా అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. నాకు తెలివుంది, మీలా ఉద్యోగం చేయటం లేదు, కానీ అవసరం వస్తే నేను మీలాగా సంపాదించగలను, అంతకంటే ఎక్కువ కూడాను అని అన్నదామె. ఆ మాట విన్న తరువాత అతనికి కోపం వచ్చింది. కానీ పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి రెచ్చిపోయి యుద్ధానికి దిగే వ్యక్తి కాదతను. ఆమె ఒక మాట తూలిందని తను అంటే అక్కడ నిజంగానే యుద్ధం మొదలవుతుంది. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత చెడిపోతుంది. అందుకే తనేమి అనకుండా మిన్నకుండిపోయాడు. సమస్యకి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు. పోని గర్భస్రావం చేయిస్తే అడిగాడు. విషయం చెప్పకుండా ఎందుకలా తెగ ఆలోచిస్తారు అందామె తన తొందరపాటు మాటలకి తనలో తనే నొచ్చుకుంటూ. అప్పుడు చెప్పాడతడు అసలు విషయం. ఆమె అంతా విని, ఓస్ ఇంతేనా, దానికోసం అంతలా బాధపడిపోవాలా అని అన్నదామె. నీకు అంతేనా అనిపిస్తుంది? నా కెరీర్ దెబ్బతింటుంది, ముందు డాక్టర్ దగ్గరికెళ్దాం పద అని అన్నాడతను. అందుకు నేను ఒప్పుకోను అని అన్నదామె. ఆవిడ దగ్గరకెళ్ళాక ఆలోచిద్దాం, ఏం చేస్తే బావుంటుందో, మనలో మనం దెబ్బలాడుకోవటం ఎందుకు అని ఆమెను డాక్టర్ దగ్గరికి బయలుదేరదీశాడు. డాక్టర్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారించింది. అది సంతోషకరమైన విషయమే కదా అని అన్నది డాక్టర్. అది ఒకప్పుడు, కానీ మాకు ఇప్పుడది సంతోషకరమైన విషయం కాదు డాక్టర్, మాకిప్పటికే 2 పిల్లలున్నారు అన్నాడతను డాక్టర్తో. మరో పిల్లను మీరు పోషించలేరా అని అడిగింది డాక్టర్. అది కాదు మా సమస్య, పోనీ గర్భస్రావం చేసేస్తే మరోలా అనుకోకండి ఇలా అంటున్నందుకు అని అన్నాడతను. మీరిద్దరూ వద్దనుకుంటే అలాగే చేసేవచ్చు, కానీ ఆమె పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఆమె ఇప్పుడు చాలా నీరసంగా ఉంది, ఇప్పుడు కానీ గర్భస్రావం చేస్తే ఆమెకే ప్రమాదం అంది డాక్టర్. మరిప్పుడు ఎలా డాక్టర్ అని అన్నాడతను. మీరు మరో శిశువు వద్దనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడవలసింది. మీరిద్దరూ చదువుకున్న వాళ్లే కదా, దానికి ఎన్నో పద్ధతులున్నాయిగా. అసలు మీ సమస్య ఏమిటి అది చెప్పండి అంది డాక్టర్. నేను కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. అక్కడ 2 పిల్లలతో నేను వ్యాసెక్టమీ చేయించుకుంటే నాకు 2 ఇంక్రిమెంట్లతో సహా వెంటనే ప్రమోషన్ కూడా ఇస్తారు. అది నా కెరీర్కి ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్. విషయాన్ని నెమ్మదిగా చెప్పాడతను. మరలాంటప్పుడు 2వ పిల్ల పుట్టగానే మీరు వ్యాసెక్టమీ చేయించుకోలేకపోయారా అంది డాక్టర్. నేనప్పుడు ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్ళాను డాక్టర్, వచ్చాక చేయించుకోవచ్చులే అని బద్దకించాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడతను. మీ కంపెనీ నియమాల కాగితం నాకోమారు చూపించగలరా అని అడిగింది డాక్టర్. తప్పకుండా డాక్టర్, అయినా ఎందుకది అని అడిగాడు.
అందులో ఏదైనా మార్గం కనిపించవచ్చేమో చూడాలి అంది డాక్టర్. ఆ మర్నాడు అతడు తమ కంపెనీ నియామకాల కాగితం తీసుకొని డాక్టర్కిచ్చాడు. ఆమె ఆ కాగితం కూలంకషంగా చదివింది. మీరు వ్యాసెక్టమీ చేయించుకునే నాటికి ఇద్దరు పిల్లలని సర్టిఫికెట్ కావాలి అంతేగా అని అడిగింది డాక్టర్. అవును డాక్టర్, కానీ నా భార్య ఇప్పటికీ గర్భిణీ కదా అని సందేహాన్ని వెలిబుచ్చాడు. మీకెందుకు, నేను మీకు సర్టిఫికెట్ ఇస్తాగా, దానితో మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషను ఖాయం అంది నవ్వుతూ. ఆ మర్నాడు వ్యాసెక్టమీ చేయించుకున్నాడు కార్తికేయ ఆమె ఆసుపత్రిలోనే. ఆమె అతను వ్యాసెక్టమీ చేయించుకున్నట్టుగా ఆ తేదీకి ఆయనకు ఇద్దరు సజీవ పిల్లలున్నట్లుగా సర్టిఫికెట్టు ఇచ్చింది. మరి నా భార్య గర్భిణీ కదా డాక్టర్ అని అడిగాడు అతను. మీరు వ్యాసెక్టమీ చేయించుకున్నప్పుడు మీకు 2 లివింగ్ చిల్డ్రన్, ఆమె గర్భంలో ఉన్నది లెక్కలోకి రాదు అంది నవ్వుతూ. కార్తికేయకి 2 ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు. అతను ఆఫీస్ అంతటికి స్వీట్లు పంచాడు. 9 నెలల తరువాత కొడుకు పుట్టాడని మళ్ళీ స్వీట్లు పంచాడు కార్తికేయ ఆఫీస్లో. ఆ కంపెనీ నిర్వహణ అధికారులు తమ రూల్స్ మార్చుకున్నారు ఆ దెబ్బతో. ఇలా అవాంఛిత శిశువు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.